క్యాన్సర్ ఈ పేరు వింటేనే భయం వేస్తుంది. ప్రపంచంలోనే భయంకరమైన వ్యాధుల్లో ఇదొకటి. ప్రపంచంలో ఎక్కువగా మరణాలలో గుండె జబ్బులు మొదటి కారణమైతే రెండవ స్థానంలో క్యాన్సర్ ఉంది. తల నుండి పాదాల వరకు ఏ అవయవంలో అయినా సరే క్యాన్సర్ రావచ్చు. ఈ క్యాన్సర్ అనేది బయట నుండి వచ్చే వైరస్ కాదు, మన శరీరంలో పుట్టి పెరిగేది. అలాంటి క్యాన్సర్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది కాబట్టి ఈ వీడియోలో క్యాన్సర్ గురించి ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మనందరి జీవితాలు ఒక కణంతో మొదలయ్యి ఆ కణం రెండుగా, రెండు కణాలు నాలుగుగా, నాలుగు ఎనిమిదిగా అలా పెరుగుతూ కొన్ని లక్షల కోట్ల కణాలుగా అవన్నీ కలిసి కణజాలంగా ఏర్పడతాయి. ఆ కణజాలన్నీ అవయవాలుగా, ఆ అవయవాలన్నీ మానవ శరీరంగా ఏర్పడతాయి. అయితే మన శరీరంలో ప్రతి కణానికి మధ్యలో కేంద్రకం ఉంటుంది. మనకు మెదడు ఎలాగో ఈ కణానికి కేంద్రకం అలా అన్నమాట. ఒక కణం ఎంతవరకు పెరగాలి, ఎలా విచ్ఛిన్నం అవ్వాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది, ఆ కణం ఎప్పుడు చనిపోవాలి అన్నీ కూడా డిఎన్ఏ రూపంలో కేంద్రకంలో ఉంటాయి. డిఎన్ఏ ఒక పుస్తకం అనుకుంటే జీన్స్ అనేవి దానిలో చాప్టర్లు. బాడీలో ప్రతి కణం ఎలా పనిచేయాలో ఈ జీన్స్ రూపంలో ఉంటాయి. శరీరంలో ప్రతి కణం వీటిని ఫాలో అవుతాయి కాబట్టి మొత్తం కంట్రోల్లోనే ఉంటాయి. అయితే ఒక కణం రెండుగా విడిపోతున్నప్పుడు కెమికల్ వల్ల కానీ, రేడియేషన్ వల్ల కానీ, లేదంటే ఎన్విరాన్మెంట్ వల్ల కానీ, లేదా ఏ కారణం లేకపోయినా సరే బాడీలో కణం విడిపోతున్నప్పుడు డిఎన్ఏలో మార్పులు రావడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. దీనిని మ్యూటేషన్ అంటారు. అయితే ఇలా జరుగుతున్నప్పుడు దాదాపు 120,000 మిస్టేక్స్ జరుగుతాయి. కొన్నిటి వల్ల ప్రమాదం ఉండదు కానీ కొన్నిటి వల్ల ప్రమాదం ఉంటుంది. ఇలా మ్యూటేషన్ జరిగినప్పుడు సెల్ డివైడ్ అవ్వకముందే దానికి అదే రిపేర్ చేసుకుంటుంది. ఒకవేళ రిపేర్ చేసుకోకపోతే ఆ కణం చనిపోతుంది. కానీ ఒక్కొక్కసారి ఆ కణం రిపేర్ అవ్వకముందే డివైడ్ అయిపోతుంది. ఇలా మ్యూటేషన్లో ఉన్న కణం డివైడ్ అయిపోతే కణం తనను తాను చంపుకునే గుణాన్ని కోల్పోతుంది. ఇటువంటి కణాన్ని క్యాన్సర్ కణం అంటారు. ఇక ఈ కణం చనిపోవడం ఉండదు, నాన్ స్టాప్గా డివిజన్ అయిపోతూ ఉంటుంది, చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. క్యాన్సర్ కణం వాటి గ్రోత్ను అవే స్టిమ్యులేట్ చేసుకుంటాయి. వాటి పక్క ఉన్న కణాన్ని కూడా వాటిని కంట్రోల్లోకి తీసేసుకుంటాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా వీటిని ఏమీ చేయలేవు. ఈ క్యాన్సర్ కణం పెరగడానికి కావాల్సిన ఎనర్జీకి బ్లడ్ విజల్స్ని డెవలప్ చేసుకుంటాయి. బ్లడ్ ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళే ఆక్సిజన్, న్యూట్రిషన్స్ అన్నింటినీ క్యాన్సర్ కణం తీసేసుకుంటాయి. దాంతో దగ్గరలో ఉన్న శరీరంలో అవయవాలు డ్యామేజ్ అవుతాయి. క్యాన్సర్ కణాలు వాటిని అవి పెంచుకోవడానికి పనిచేస్తాయి. ఒక్క మ్యూటేషన్ జరిగితే క్యాన్సర్ రాదు, కానీ కొన్ని రకాల మ్యూటేషన్స్ జరగడం వల్ల అది క్యాన్సర్ కణంగా మారుతుంది. ఈ క్యాన్సర్ కణాలు కంట్రోల్ లేకుండా విపరీతంగా పెరిగిపోవడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత కణితిలాగా ఏర్పడుతుంది. దానిని ట్యూమర్ అంటారు. బాడీలో వచ్చే ప్రతి ట్యూమర్ కాదు, ట్యూమర్ రెండు రకాలు. ఒకటి బినైన్ ట్యూమర్, రెండవది మాలిగ్నెంట్ ట్యూమర్. బినైన్ ట్యూమర్ ప్రమాదం కాదు, ఒక అవయవంకి కణితిలో వచ్చినప్పుడు దాన్ని సర్జరీ చేసి తీసేస్తారు. కానీ మాలిగ్నెంట్ ట్యూమర్ చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఇవి విపరీతంగా పెరిగిపోయి బాడీలో వేరే అవయవాలను కూడా డ్యామేజ్ చేసేస్తాయి. ఒక పార్ట్ నుండి మరొక పార్ట్కి స్ప్రెడ్ అయిపోతాయి. దీన్నే మెటాస్టాసిస్ అంటారు. దీన్ని స్టేజ్ 4 క్యాన్సర్ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. బాడీలో ఉన్న ప్రతి పార్ట్ అయినా కణంతో నిండి ఉంటుంది కాబట్టి బాడీలో ప్రతి పార్ట్కు క్యాన్సర్ రావచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో క్యాన్సర్ గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ని ఫాలో అవ్వండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.